ఒక చిన్న అబ్జర్వేషన్ సార్ ఇందులోనే అంటే ఇక్కడ ఖమ్మం నుంచి తెలుగులో మాట్లాడారు జాతీయ స్థాయి రాజకీయాల గురించి మాట్లాడారు ఒకవేళ బీహార్ వెళ్తే అక్కడ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఏ లాంగ్వేజ్తో మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారు ఉత్తరప్రదేశ్కి వెళ్తే ఎలా ఉంటుంది మహారాష్ట్ర వెళ్తే ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు అన్ని దినపత్రికల్లో ఎడిషన్లో తెలంగాణ ఎడిషన్లో మాత్రమే ఆవిర్భావ సభ కనిపించింది ఒక వాళ్ళకి సంబంధించింది అది ఏపీ ఎడిషన్లో ఎక్కడా కనిపించలేదు ఈరోజు ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన యాడ్ అది తమ్ము అనేది తెలుగు తెలుగు రాష్ట్రాలంటే బోర్డర్ లో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళని కూడా కదా ఒక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు తెలంగాణ కేంద్రంగానే ఈ యుద్ధం ఉంటది బీఆర్ఎస్ కార్యక్రమం ఏమైనా ట్వంటీ త్రీ డిసెంబర్ తర్వాతే బీఆర్ఎస్ ఇప్పుడు ఇక్కడ వదిలేసి దేశం అంతా తిరుగుతాడా కేసీఆర్ తిరుగుతా నష్టం జరుగుతాయి కదా మీరు గమనించారు కేటీఆర్ ఎక్కడ కనబడుతున్నాడా ఇవాళ ఉండడం లేదు గమనించలేదు మరి

కోసం బీఆర్ఎస్ పనిచేస్తుంది తెలంగాణ ఎక్స్టెన్షన్ గా పనిచేస్తుంది అంతే తప్ప మీకు ట్వంటీ త్రీ డిసెంబర్ కన్నా ముందు తెలంగాణ వదిలేసి నేల విడిచి సాం చేసినట్టే అవుతుంది కదా ఎస్ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఇతర పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో కేసీఆర్ సక్సెస్ కాగలరా ఈ ముగ్గురు సీఎంలు కనిపించారు అలాగే ఎక్స్ సీఎం కనిపించారు కొందరు ప్రముఖ నాయకులు కూడా కనిపించారు సో మొదటి అడుగు ఈ విధంగా ఉందంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే భారతదేశంలో బీజేపీ ఏతర కాంగ్రెస్ పార్టీలు ఎన్ని ఉన్నాయి నాకు అది చెప్పండి ఇప్పుడు బీజేపీ ఏతర కాంగ్రెస్ పార్టీ బిజు జనతా దళ కేసీఆర్తో వస్తాడా రాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో వస్తాడా రాడు బీజేపీకి కాంగ్రెస్ సమదూరంగా వల్ల అధికారిక విధానం తెలుగుదేశం పార్టీ వస్తుందా రావడం లేదు మీకు స్టాలిన్ కాంగ్రెస్ తో కలిసినాడు రాడు మీకు బిజు ఉద్ధవ్ థాక్రే రాలేడు శరద్ పవార్ రాలేడు లెఫ్ట్ లో కూడా మీకు పినరాయి విజయన్ వచ్చాడు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి పిలుస్తూ వచ్చేవాడు ఆ సర్కార్ సర్కారు ఎందుకంటే త్రిపురలో సిపిఎం కాంగ్రెస్ కలిసిపోటీ సో అందువల్ల మీకు అల్టిమేట్ గా ఆయా లోకల్ పాలిటిక్స్ మీద ఆర్పడదు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉంది కనుక వాళ్ళు వచ్చారు రేపు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనుక ఒక ఊపి వచ్చింది అనుకో లేదు కనుక వాళ్ళకి వాళ్ళకే పోయేదే లేదు వాళ్ళు ఇక్కడ తెలంగాణ ఆలో ఆమ్ ఆద్మీ పార్టీ కనుక పది సీట్లు వచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చే వాళ్ళ లోకల్ గా కనుక రేపు కమ్యూనిస్టులకు టీఆర్ బిఆర్ఎస్ కు పొత్తు కుదరలేదు అనుకో నెక్స్ట్ మీటింగ్ వస్తాడు ఆ పిన్ సో ఇవన్నీ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ద్వారా ఆధారపడి ఉంటాయి ఏ పార్టీ వస్తుంది అనేది ఇట్ ఈస్ ష్యూర్లీ పొలిటికల్ ఫ్యాక్టర్ సో ఇన్ని రోజులుగా బీజేపీ కాంగ్రెస్ లో వ్యతిరేకంగా ఉన్నాడు కేసీఆర్ వెళ్లి ప్రచారం చేశారు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ అనుకూలంగా చెయ్యాలి కదా మరి అఖిలేష్ యాదవ్ అనుకూలంగా వెళ్ళి బీజేపీ నోడించండి కాంగ్రెస్ నోడించాలని అనలేదు కదా గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కేసీఆర్ వెళ్ళి ప్రచారం చేశాడా బీజేపీ లోడించండి కాంగ్రెస్ లోడించండి అని కానీ కొంతమంది విపక్ష నాయకుల్ని తీసుకురాగలిగారు ముఖ్యమంత్రులను తీసుకురాగలిగారు మొదట ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు ఎన్టీ రామారావు అప్పుడు ఒక ఫ్రంట్ రూపంలో వెళ్తున్నారు సార్ ఇక్కడ ఒక జాతీయ పార్టీ పెట్టిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ తో వాళ్ళకే నష్టం లేదు కదా ఓకే కేసీఆర్ కు వాళ్ళకి నష్టం లేదు ఎందుకు రారు కొన్ని వాళ్ళకి ఏం లాభం ఉంటుంది మనం అట్లా ఆలోచిద్దాం ఏమున్నా ఏ మేరకు ఉన్న లాభమే కదా ఇప్పుడు వాళ్ళు కి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నారు బీజేపీకి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న ఇంకో వాయిస్ వినబడితే ఆహ్వానిస్తారు కదా వచ్చాడు కమ్యూనిస్టుల వైఖరి ఏంటి బీజేపీని ఎదురు కొడమల వైఖరి అవసరం వస్తే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కూడా కలుస్తారు కదా కలిశారు కదా రెండు వేల నాలుగు లో కాంగ్రెస్ పైన పోటీ అరవై సీట్లు తెచ్చుకున్న కమ్యూనిస్టులు కాంగ్రెస్ ప్రభుత్వాలు మద్దతు ఇవ్వలేదా సో ఇప్పుడు త్రిపురలో బెంగాల్లో మొన్న బీజేపీ బిజెపి సిపిఎం కాంగ్రెస్ కలిసే పోటీ చేశాయి కదా ఇప్పుడు త్రిపురలో కూడా కలిసే పోటీ చేస్తామని వస్తున్నాయి కదా పత్రికల్లో అంటే వాళ్ళకి బీజేపీ ప్రథమ శత్రువు ఇప్పటిదాకా కేసీఆర్ బీజేపీని ఈ మధ్య కాలంలోనే మొదలుపెట్టాడు కమ్యూనిస్టులు పుష్లం పడిచిపోతాడు అంటున్నాడు సో మాతో పాటు ఇంకోరు కూరస్ అంటారు కమ్యూనిస్టుల పాత్ర బీజేపీ వ్యతిరేకించే ఎవరితోనైనా వాళ్ళు లేదు సో తర్వాత ఏమవుతుంది అనేది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బీజేపీ వ్యతిరేక ప్రభుత్వంలో ఎవరు అవకాశం ఉన్న వాళ్ళకి మద్దతు ఇస్తారు అది కమ్యూనిస్ట్ లైన్ అది బీజేపీ ఇక తర్వాత బీజేపీని ఓడించగలిగే రాజకీయ పార్టీతో ఉంటారు దానికి తెలంగాణలో టిఆర్ఎస్ బీఆర్ఎస్ రేపు ఇక్కడ నలభై సీట్లు వస్తాయి బీజేపీకి ముప్పై సీట్లు వస్తాయి వాళ్ళిద్దరు ఇద్దరు అనుకోండి కమ్యూనిస్టులు ఉంటారు కేసీఆర్ తోని సో కమ్యూనిస్టులు కేసీఆర్ తో ఉండడానికి ప్రాతిపదిక బీజేపీ వ్యతిరేకత బీజేపీ వ్యతిరేకంగా ఉండని రోజు కమ్యూనిస్టులు దగ్గరకు సో అందువల్ల ఇవన్నీ స్థానిక రాజకీయాల ఆధారంగా దీని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు అక్కడ అఖిలేష్ యాదవ్ ఉన్నాడు వీరిద్దరి మీద యూపీలా లేదు అరవింద్ కేజ్రీవాల్ పినరాయి విజయ్ వీళ్ళిద్దరి మధ్య పొత్తుందా కేరళ కేరళం ఇప్పుడు ఏం చేస్తున్నాడు కేజ్రీవాల్ కైటెక్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీతో కలిపి కూటమి పెట్టాడు కైటెక్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ మధ్య మన తెలంగాణ సో ఆ కైటెక్స్ అనే కంపెనీ ఎలక్షన్లకి ఎంటర్ అయింది పంచాయతీలకు ఒక ప్రైవేట్ ఇక్కడ ఒక కేసీఆర్ ఏమో కేజ్రీవాల్ పక్కనుండగా ప్రైవేటైజేషన్ కాదు నేషనైజేషన్ అంటాడు కేజ్రీవాల్ ఏమో కైటెక్స్ అనే ప్రైవేట్ కంపెనీ పెట్టిన రాజకీయ పార్టీతో కలిసి కేరళలో ప్రైవేటైజేషన్ వ్యతిరేక డిఎన్ఏ కమ్యూనిస్టులు వాళ్ళ మించిన ప్రైవేటైజేషన్ వ్యతిరేక ఎవరుండరు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడతాను కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ ఎంబడి పెట్టుకొని కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులతో కలిసి పోరాడుతున్నాడు కేజ్రీవాల్ అక్కడ సో మరి దీనికి ఎక్కడ పక్కన కేసీఆర్ నుండి ప్రైవేటైజేషన్ కాదు నేషనలైజేషన్ అంటున్నాడు మరి కైటోనైజ్ చేస్తున్నాడు కేజ్రీవాల్ అందువల్ల రాజకీయాల్లో అనేక చిక్కుముళ్ళు ఉంటాయి బీఆర్ఎస్ అనే విషయంలో కాదు వీటన్నిటినీ విప్పుకుంటూ పోవాలి సో విప్పుకుంటూ పోయడానికి ఆయన ప్రయత్నం మొదలు పెట్టాడు నేనేమి ఏమవుతుందని జోస్యం చెప్పడం లేదు ఉన్న చిక్కుములు మాత్రమే చెప్తున్నా